కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ స్వస్తిశ్రీ శోభాకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై ఒకటి గురువారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందా అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వేలేకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది వృషభ రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి చూద్దాం ఈరోజు శుభవార్త వింటారు ఈ రాశివారు రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు ఉన్నత స్థానాలు పొందగలరు మీ బాధ్యతలు అద్భుతంగా అంకిత భావంతో నిర్వహిస్తారు మీ దినచర్య చాలా క్రమశిక్షణతో ఉంటుంది కెరియర్లో స్థిరత్వం ఉంటుంది వివాదాస్పద విషయాలు తలదూర్చొద్దు కొన్నిసార్లు మీకు ఒంటరిగా అనిపించవచ్చు తెలివైన వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది ఈరోజు ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్ని ఇస్తాయి విద్యార్థులకు నూతనోత్సాహం లభిస్తుంది శుభవార్తలు అందుతాయి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వస్తులాభాలు దక్కుతాయి వ్యాపారాలు ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి మధ్య మధ్యలో కొన్ని వివాదాలు ఎదురైనా తట్టుకుని నిలబడతారు మీ ఆలోచనలకు మరింత పదును పెడతారు ఎటువంటి పన్నైనా నేర్పుగా పూర్తి చేస్తారు భూ వివాదాలు కొలిక్కొచ్చే అవకాశం కనిపిస్తుంది పెండింగ్లో ఉంచిన పెళ్లి మాటలు సఫలమవుతాయి ఉద్యోగాల్లో వివాదాలు సర్దుబాటు కాగలవు కళారంగం వారి ఆశలు కొన్ని నెరవేరుతాయి ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చు పెరుగుతుంది బంధువులతో సత్సంబంధాలు మెండుగా ఉంటాయి ప్రభుత్వ సంబంధిత ప్రాజెక్టులు ఊపందుకుంటాయి చెప్పుడు మాటలు వినొద్దు మీ మనసు చెప్పిన మాట వినండి మీ సామర్థ్యంపై నమ్మకం ఉంచండి పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి మీ పని పట్ల ఉన్నతాధికారులు సంతోషిస్తారు ప్రారంభంలో పని విషయంలో ఒత్తిడి ఉంటుంది కార్యాలయంలో బాధ్యతలు చాలా కష్టాలతో పూర్తి చేస్తారు అపరిచితులను ఎక్కువగా నమ్మద్దు పాత శత్రువులు చురుగ్గా ఉంటారు మీరు ధైర్యంగా ఉండాలి ఈరోజు సన్నిహితుల నుంచి సాయం అందుతుంది వ్యవహారాలు సాఫీగా సాగుతాయి ఆప్తల సలహాలు మేరకు నిర్ణయాలు తీసుకుంటారు ఇంట్లో శుభకార్యాలపై బంధువులతో చర్చిస్తారు ఆర్థిక విషయాలు మరింత మెరుగ్గా ఉంటాయి స్నేహితుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు కొంతకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు తీరుతాయి సృజనాత్మకతను సృజనాత్మకత పనిని ఆనందిస్తారు ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తొలుగుతాయి రాజకీయ వర్గాలకు నూతన ఉత్సాహం ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద అధమంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు ఈరోజు అంత ఆశాజనకంగా లేవు వైవాహిక జీవితంలో కూడా జీవిత భాగస్వామితో కలహము ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి ఈరోజు మీరు పాటించవలసిన పరిహారం మీ ఆర్థిక స్థితిలో నిరంతర అభివృద్ధి కోసం పండితులు మేధావులు జ్ఞానం కలిగిన ప్రజలను గౌరవించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజన భవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరి